గాంధీజీ ఉద్యమ స్ఫూర్తి, మనందరికీ ఆదర్శనీయమని ఖమ్మం ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఎంపీ కార్యాలయంలో వేడుకలు కొనసాగాయి. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడారు. గాంధీజీ ఉద్యమ స్ఫూర్తి, మనందరికీ ఆదర్శనీయమని ఖమ్మం ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఎంపీ కార్యాలయంలో వేడుకలు కొనసాగాయి. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడారు. మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాలైంది. ఒక 700 సంవత్సరాలైనా కానీ భారతదేశం స్వాతంత్రం సాధించడానికి అవలంబించిన పద్ధతులు, గాంధీ గారు అవలంబించిన విధానాలు, అహింసాయుత విధానం, ఉప్పు సత్యాగ్రహం కానీ ఎటువంటి హింసకు తావలేకుండా కేవలం శాంతియుత ప్రక్రియ ద్వారా ఇంత పెద్ద దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా స్వాతంత్రం సాధించిన ఏకైక దేశం అంటే అది ఏదైనా ఉంటే భారతదేశం. దానికి కారకుడు కర్త కర్మ క్రియ అని కూడా మనం ఈనాడు ఇంత స్వాతంత్రాన్ని అనుభవించడానికి, ఇంత స్వేచ్ఛాయుత వాతావరణం గడపడానికి, ప్రపంచంలో మనకు మహోన్నతమైన స్థానం కల్పించడానికి కారకమైనటువంటి మహాత్మా గాంధీ గారిని 150 జయంతి కాదు, ఇటువంటి జయంతులు కొన్ని 100 జయంతులైనా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క లక్ష్యాన్ని మనం కొంతవరకు సాధించగలిగాం. భారతదేశంలో ఇంకా ముందు తీసుకెళ్ళి కుల మహిత రహితంగా దేశాన్ని తీర్చిదిద్దడానికి, అలాగే భారతదేశం శాంతి కాముకులు అనే పేరు తీసుకోవడానికి ప్రభుత్వంతో పాటు మనం అందరం కూడా పాటుపడాలని సందర్భంగా పేర్కొంటూ జోహార్ మహాత్మా గాంధీ.